కెమెరా సృష్టికర్త లూయిస్ ఠాకూరే 234వ జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఫోటోగ్రఫీ జిల్లా అసోసియేషన్ మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ ఠాకూరే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రఫర్స్ అండ్ వీడియోగ్రఫర్స్ స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఫోటోను కళ్ళతో కాదు కళాత్మకంగా చూడాలని జిల్లా అధ్యక్షులు నరసింహులు తెలిపారు. ఆనాడు కెమెరా అనేది సృష్టించకపోతే ఈనాడు ఫోటో వృత్తి అనేదే లేకుండా ఉండేదని అన్నారు. భవిష్యత్ తరాల కోసం ఫోటోగ్రాఫ్ మహానుభావుడు లూయిస్ ఠాకూర్ను అభివర్ణించారు. ఈనాడు ఈ ఫోటో వృత్తిపై అనేక మంది ఫోటోగ్రాఫర్స్ ఆధారపడి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారన్నారు. ఫోటోగ్రాఫర్ వృత్తిపై ఆధారపడి ఉండి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న మల్లూరు స్వామి ఇటీవల ప్రమాదవశాత్తు గురై చనిపోయిన స్వామి కుటుంబానికి వివిధ మండలాల సహకారంతో ఫోటో మరియు వీడియోగ్రఫర్ సహకారంతో 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు తమ కుటుంబానికి అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిట్ల నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుగౌడ్, జిల్లా కోశాధికారి నాగరాజు, మండల అధ్యక్షులు దాసరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గిరి, కోశాధికారి బండ చంద్రశేఖర్, సీనియర్ ఫోటోగ్రఫర్లు రామకృష్ణ, శ్రీధర్, ఆనంద్, చింతల రవీందర్, శ్రీను, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సృష్టికర్త అయిన లూయిస్ ఠాకూరే 234వ జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు వారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయన పుట్టినోటి మేమందరము అంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరము ఇలా మా జీవితాన్ని వెల్లడిస్తున్నామంటే ఆయన స్ఫూర్తి. దీని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ఐకమత్యంగా ఉండి కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పేసి ఒకరికొకరు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇవాళ మేము స్వామి గారికి కూడా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబానికి స్వామి చనిపోయిన స్వామి గారికి కూడా చతుర్థి స్వామి గారికి కూడా చతుర్థి స్వామి గారికి కూడా వాళ్ళ కుటుంబానికి ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లనే మనం ముందు ముందు ఒకరికొకరు సాయం చేసుకుంటూ జిల్లా ఫోటోగ్రాఫర్ మనం ప్రతిష్టంగా ఉందామని చెప్పేసి కోరుకుంటున్నాం.